ఇది ఒక నిమిషం ఇప్పుడు మనకున్నది ఏంటంటే నేను పోయిన ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని బరో అండగా ఉండి ప్రభుత్వం నమ్మించి భూములు తీసుకున్న తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప దాన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా చేయడానికి లేదు. ఇది నేను అలాగే ఇంత ఎక్కువ స్థాయి భూములు తీసుకున్నప్పుడు నేను గతంలో కూడా నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు నా భయాలు తెలియజేశాను. కానీ మంచో చెడు అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకులుగా జగన్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారు, జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు. అందరు కలిపి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక నెపం మీద రాజధాని తరలించడం అనేది సరైనది కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ మొత్తం 34,000 ఎకరాలకి జరిగితే, 33,000 ఎకరాలకి జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, వాళ్ళ లెక్కల ప్రకారమే 4,000 ఎకరాలు తీసుకున్నప్పుడు మీరు దాన్ని పక్కన పెట్టి గుర్తించారు కదా ఈ భూములని, వాటి మీద కేసులు పెట్టండి, ఇవి చేయండి. అంతేగాని ఒక వాళ్ళు ఏదో కొద్ది మంది ఉన్నారని చెప్పి వాళ్ళ నెపం మీద ఇక్కడ ఇంతమంది ఎస్సీలు కానీ బీసీ కానీ ఎస్టీలు కానీ మొత్తం అన్ని రకాల కులాలు అందరూ కూర్చోబెట్టి ఇది కేవలం ఒక వర్గానికని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ అని జరిగిన దాని మీద ఇది చాలా బలమైన చాలా దారుణంగా చేశారు. నేను ఇది పోయినసారి మేము ఢిల్లీ పోయినప్పుడు కూడా ఒకటి అడిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ కూడా మా స్టాండ్ ఏంటని అడిగారు. మేము చెప్పిన స్టాండ్ ఏంటంటే అందరూ కలిపి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడే ఉండాలని చెప్పి. మళ్ళీ ఈ రోజున కూర్చొని దీన్ని మార్చేస్తాం ఈయనంటే ఇది కూర్చోబెట్టి మళ్ళీ ఉన్నాయే 13 జిల్లాలు తిప్పి కొడితే మళ్ళీ దీంట్లో కూడా ప్రాంతీయ అసమానతలు ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని కథలు చెప్పి ఇలా కంటే ప్రజల్ని ఎలా ఏకం చేయాలి, ప్రజలందరూ విభిన్నమైన ప్రాంతాల నేపథ్యం 13 జిల్లాలను కూడా మనం నియంత్ర కంట్రోల్ చేయలేకపోతే ఇంకేమి మా పాలన ఇది. మళ్ళీ దీనికోసం కూడా అంటే 13 జిల్లాల ప్రజల్ని మీరు ఏకీకృతం చేయలేకపోతే మరి పాలకులు ఎందుకు దీనికి, మళ్ళీ వీళ్ళు కూర్చోబెట్టి ప్రాంతీయ విభేదాలు వస్తాయి ఈ కథలు ఎందుకు చెప్తారు మీరు. ఇదే కర్ణాటకలో 5 తెలుగు మాట్లాడే జిల్లాలు ఉంటాయి, అలాగే మరాఠీ మాట్లాడే జిల్లాలు ఉంటాయి, కన్నడ మాట్లాడే జిల్లాలు ఉంటాయి, తుళు ఉంది, కూర్గు ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని రకాల విభిన్నమైన భాషలు ప్రజలు సంస్కృతులు కలిసి కర్ణాటక అలా ఉంటే కర్ణాటక ఒక అసెంబ్లీలో కూర్చుంటే అది తెలుగు అసెంబ్లీలా ఉంటుంది ఒకసారి. అలాంటిది మన 13 జిల్లాలు కలిపి ఒకటే భాష 2-3 యాసలు ఉంటాయేమో కూర్చోబెట్టి దీన్ని కూడా వీళ్ళు పాలించలేని పరిస్థితుల్లో ఉంటే ఇది పాలించలేక కాదు, పాలించకూడదు అనుకున్నారు. ఎందుకంటే దీంట్లో వీళ్ళెవరికి లబ్ధి లేదు కాబట్టి. ఢిల్లీ పర్యటన మనం ఇందాక చెప్పదలుచుకుంది. ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇందాక మేము మాట్లాడు రైతులని తెలియజేసాం రాత్రి. చాలా పరిస్థితి నిన్న నడ్డా గారిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రక్రియలో వాళ్ళు నిన్న లేకపోవటం వల్ల తెలియజేశారు ఈ సాయంత్రం నుంచి. సో నైట్ ఏం చెప్పారు కూర్చొని పొద్దున్న ఇప్పుడే ఫోన్ వచ్చింది ఢిల్లీకి రమ్మని చెప్పారు. నేను మా నాయకులందరం కలిసి వెళ్తా ఉన్నాం, వెళ్ళి మాట్లాడి కాకపోతే నేను ఒకటేం చెప్తాను, ఢిల్లీ పర్యటన వల్ల ఎక్కువ ఆశలు పెట్టదు. ఎందుకంటే లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మోసం చేసిందంటే ఢిల్లీ వెళ్ళి అద్భుతం జరుగుతుందని నేను నమ్మట్లా. ఒకటైతే జరుగుతుంది ఏంటంటే మన బాధని ఇక్కడ ప్రజలు జరుగుతున్న దారుణాన్ని తెలియపరుస్తాం. కానీ దీంట్లో పర్మనెంట్ స్టాండ్ ఏంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుంది. నేను కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక మాట మాట్లాడితే మిగతా ప్రాంతాల ప్రజలు ఇలా అయిపోతారా, మాకు రాజకీయ మీకు పొలిటికల్ డివిడెండ్ ఉండదు అని అంటే నేను ఏం తీసి పక్కన పెట్టాను. పార్టీ పరంగా ఒక తప్పు జరుగుతున్నప్పుడు అధర్మం ప్రబలిపోతున్నప్పుడు ధర్మపక్షం నిలబడటం చాలా అవసరం. ఈ రోజున ఆడపడుచులను చూడకుండా మహిళలను చూడకుండా వయసు తారతమ్యం లేకుండా అందరినీ విచక్షణ రహితంగా కొట్టడం, పైగా లాఠీలకి మేకులు పెట్టి కొట్టడం, అసలు వాళ్ళకి కనీసం ఇంత ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా రాజధానిని ఏకపక్షంగా మార్చేయడం, ఇవన్నీ కూర్చోబెట్టి ఇవన్నీ కనిపించి అమరావతి వాళ్ళు అనుకుంటే మనుషుల్ని కదిపించగలరేమో కానీ అమరావతి అనేది ఇంత పెట్టుబడి పెట్టారు, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది, అందరం ఏకీభవించారు. అందుకని అమరావతియే శాశ్వతమైన రాజధానిగా ఉంటుంది. ఒకవేళ ఈ రోజున అటు తీసుకెళ్ళినా అని అనుకుందాం అనుకున్నా కానీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత జనసేన భారతీయ జనతా పార్టీ. అలా కాదు, ఇప్పుడు అమరావతి అని బిల్లులు ఆమోదం చేశారు కదా, అందరూ ఏకగ్రీవంగా తీర్మానించి దాన్ని కాదనుకున్నారు. రేపు పొద్దున ఈ బిల్లుకి ఏముంది, 151 మంది ఇస్తే రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి తీయదని గ్యారెంటీ ఖచ్చితంగా తీస్తుంది. రాపాక్ గారు క్లారిటీ, రాపాక్ గారు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం.
మాకు రాపాగారితో ఉన్న బాధ నాకు వ్యక్తిగతంగా ఏంటంటే మిమ్మల్ని వైసీపీ నాయకులే దాడి చేస్తే మేము రక్షించడానికి వచ్చి మేము ఆ రోజున మిమ్మల్ని రక్షిస్తే ఈ రోజున మిమ్మల్ని దాడి చేసిన వాళ్ళ మీద ఆయనకు మద్దతు పలుకుతుంటుంది. రాపాగారు పలికింది జనసేన గొంతు కాదు, అది వైసీపీ గొంతు. స్థానిక నాయకులు అందరితో మాట్లాడుతున్నారు.